అందరికీ నమస్కారం. నేను చంద్రహాస్ సినిమా డైరెక్ట్ చేసినప్పుడు శివ నాకు అసోసియేట్ డైరెక్టర్, బట్ కో డైరెక్టర్గా మొత్తం బాధ్యత తన మీద తీసుకుని నిర్వహించాడు. శివ లేకపోతే నా చంద్రహాస్ ఉండేది కాదు. ఈజ్ అ వెరీ హార్డ్ వర్కర్. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమాలో కూడా తన శక్తి అంతా ధారపోసి తీసుంటాడు అని నేను అనుకుంటున్నా. ఈ సినిమాకి సర్వ విధాల సక్సెస్ నేను ఆశిస్తున్నా, కోరుకుంటున్నా, ప్రార్థిస్తున్నా. అందరికీ నమస్కారం. ముందిక్కడికి వచ్చిన పెద్దలకి, మిత్రులకి అందరికీ నా బెస్ట్ విషెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ భువన్ చంద్ర గారిని, శివశక్తి దత్త గారిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నాకు చాలా ఇష్టమైన సినిమా అంకురం. సో ఆ డైరెక్టర్ గారు నేను ఎప్పుడు కలవలేదు, ఈరోజు చూడటం. సో నైస్ మీటింగ్ యూ సార్. చాలా మెమరబుల్ ఫిల్మ్ అది. అలాగే మై ఫ్రెండ్ ప్రవీణ్ సత్తారు సజెస్ట్ మై టైమ్. నాకు రఘు మంచి సన్నిహితుడు, మా టీవీ రఘు గారు. సో గంగాధర్ తనకి మంచి క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పారు. సో అందుకని నేను హార్ట్ ఫుల్ విషెస్ ఇవ్వడానికి ఇక్కడికి రావటం జరిగింది. సో టోటల్ టీమ్కి సాంగ్స్ బాగున్నాయి, ట్రైలర్ కూడా బాగుంది. ఫస్ట్ ఫిల్మ్ కదా, డెబ్యూ, నీకు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే మిగతా టెక్నీషియన్స్ వేద నివాన్, మ్యూజిక్ డైరెక్టర్కి, అలాగే మహిదర్, అలాగే సోనాక్షి, సో వాళ్ళందరికీ ఫస్ట్ ఫిలిం మంచి హిట్ రావాలని, ప్రొడ్యూసర్కి కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. నా బెస్ట్ విషెస్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. పాటలు బాగున్నాయి, ట్రైలర్ బాగుంది, హీరో బాగున్నాడు, హీరోయిన్ బాగుంది. లక్ష్మీ గారు ప్రొడ్యూసర్కి ఆల్ ది బెస్ట్ అండి. బాగానే ఖర్చు పెట్టారు, బాగా తీశారు. అండ్ గంగాధర్ గారు, హీ కుడ్ యూనో షో కేస్ ద లవ్ స్టోరీ ఆన్ స్క్రీన్. సో ఎఫర్ట్స్ కనబడుతున్నాయి, కష్టం కనబడుతుంది. సో రిజల్ట్ రేపొద్దుంది థియేటర్లో. అందరికీ మంచి జరగాలి, పెద్ద హిట్ అవ్వాలి, బోల్డ్ డబ్బులు సంపాదించాలి, అండ్ పెద్ద హీరో హీరోయిన్స్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్. మొట్టమొదట చిన్న జోక్, ఇదివరకు ఫ్లాష్లు వెలిగేటప్పుడు ఫిలిం కనుక నిజంగా ఫ్లాష్లు వెలుగుతున్నాయా, ఫిలింని వాళ్ళు అంత ఈజీగా చేయరు అని అనిపించేది. ఇప్పుడు ఫ్లాష్లు వెలుగుతుంటే డిజిటల్ చేసి కనుక ఖచ్చితంగా అవన్నీ ఇంప్రింట్ అవుతున్నాయని అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. ఒకటేంటంటే, ఇది ఆడియో లాంచ్ కనుక డెఫినెట్గా పాటలన్నీ బాగున్నాయి, మీరు విన్నారు, చాలా బాగున్నాయి, చాలా బాగా చేశారు. దీనిలో ఉన్న ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చాలా వరకు నాకు బాగా తెలుసు. ఒకటి లక్ష్మీ గారు, ప్రొడ్యూసర్ గారు, ఆవిడ ఫిక్షన్ చాలా గొప్ప నావెల్స్ అవన్నీ వేశారు, చాలా సక్సెస్ఫుల్ పబ్లిషర్. ఆవిడ సినిమా రంగానికి వచ్చి ఆవిడ సినిమాను కూడా పబ్లిష్ చేయటం అనేది చాలా మంచి విషయం. అది నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన శివను పెట్టి చేయటం. శివ ఈజ్ ఎ వెరీ డిసిప్లిన్డ్, చాలా నిజాయితీపరుడైన ఒక బ్రహ్మాండమైన వ్యక్తి, మంచి వ్యక్తిత్వం గల అతను. తను చాలా కష్టపడేవాడు, కష్టంలోనే, కష్టం వల్లనే సినిమా అనేది ఒంటికి అబ్బుతుంది. అలా సినిమా అనేది తన మనసులోకి, తన బుర్రలోకి ఖచ్చితంగా ఇంప్రింట్ అయి ఉంటుంది. ఈ సినిమా కూడా చాలా బాగా తీసి ఉంటాడు. ఎందువల్లంటే నేను ఇది రఫ్ కట్లో చూశాను, చాలా బాగుంది. తర్వాత దీంట్లో యాక్ట్ చేసిన మహీధరు, ఈ అమ్మాయి సోనాక్షి సింగ్, ఈ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. వాళ్ళిద్దరివి చాలా సటిల్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ఎంతవరకు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలో అంతవరకు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు, చాలా బాగున్నాయి. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది, ఈ దర్శకుడికి, వీళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాను. తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే, ఫిల్మ్ ఇన్ ఈజ్ నాట్ అన్ ఇండివిజువల్ ఆర్ట్, ఇట్ ఈజ్ ఎ క్యూములేటివ్ ఆర్ట్. అందువల్లనే వీళ్ళందరూ ఇలా నిలబడి ఉండటం, మీ అందరి యొక్క అభినందనలు పొందడం చాలా ఆనందంగా ఉంది. అంటే ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్కే పరిమితం అవ్వకుండా అందరూ ఉండటం అనేది చాలా బాగుంది. ఐ విష్ హిమ్, ఐ విష్ దెమ్ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకి నమస్కారం. చాలా చాలా ఆనందం ఏంటంటే, లక్ష్మీ గారు నేను లచ్చమ్మ అని పిలుస్తాను. షీఈ్ ఆల్మోస్ట్ లైక్ ఎ మదర్ టు మీ. ఎందుకంటే వారు నేను రాసిన 8 నవల్స్ని వారు పబ్లిష్ చేశారు. సో ఇట్ ఈస్ ఐ హ్యావ్ దట్ రెస్పెక్ట్ ఫర్ హర్. ఇక మహి చిన్నపిల్లాడు, ఇట్స్ లైక్ చైల్డ్ ఫర్ మీ. నాకు కొన్ని విషయాలు చాలా ఆనందం కలిగించాయి, అది తప్పక మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
శివగంగాధర్ మొట్టమొదట వచ్చి కథ నెరేట్ చేసినప్పుడు చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎందుకంటే మనిషి కొంచెం సిగ్గరి, అంటే ఓపెన్గా బయటికి రాడు, బట్ ఏదైతే తను చెప్పదలుచుకున్నాడో చాలా స్పష్టంగా చాలా చక్కగా చెప్పి, మాస్టర్ నాకు ఫలానా ఫలానా చోట్ల పాటలు కావాలంటాం, అది నాకు చాలా బాగా నచ్చింది. రెండో షూటింగ్ జరిగేటప్పుడు కూడా వీ మెట్ వన్స్. తర్వాత అమ్మాయి సోనాక్షి, నేను 1987 జనవరి 1 నేను సినిమా ఫిలిం ఫీల్డ్లోకి వస్తే అమ్మాయి 1997లో పుట్టింది. సో ఇట్స్ ఆల్మోస్ట్ 32 ఇయర్స్, 32 సంవత్సరాల నా సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో మొట్టమొదటిసారి శివశక్తి దత్తా గారితో కలిసి స్క్రీన్ని పంచుకోవటం ఈ సినిమాలో జరిగింది. రెండవది నా లవ్ స్టోరీ, నా లవ్ స్టోరీ అనేటటువంటిది ఇందాక నుంచి వింటూ ఉన్నా, మీరేమనుకోకపోతే నా లవ్ స్టోరీ చెప్పాలనుంది. ఐ వాజ్ పోస్టెడ్ టు నా మొట్టమొదటి పోస్టింగ్ న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉండేటప్పుడు. గుర్గాన్ ఇవాళ చాలా హార్ట్ ఆఫ్ ద సిటీ అయిపోయింది ఢిల్లీకి, బట్ ఒకప్పుడు అవుట్స్కర్ట్స్లో ఉండేది అది. ఒక అమ్మాయి డైలీ బ్యాంక్లోకి వెళ్ళేది, ఏ బ్యాంక్ అంటే కెనరా బ్యాంక్. ఐ యూజ్ టు ఫాలో హర్, 4-5 రోజులు ఫాలో అయిన తర్వాత మాట్లాడాలనిపించింది. లోపలికి వెళ్ళాను, 10 రూపీస్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాను, కెన్ యూ ప్లీజ్ టెల్ సంథింగ్ అబౌట్ బ్యాంకింగ్ అంటే, అమ్మాయి చాలా మంచి మాట అంది, బ్లడ్ మనీ ఈజ్ లైక్ బ్లడ్, సేవ్ ఇట్, ఎందుకంటే అది మీకు ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది, యూ బెటర్ స్టార్ట్ సేవింగ్ టుడే. 10 రూపాయలు డిపాజిట్ చేశాను, నెక్స్ట్ డే వెళ్ళి 5 రూపీస్ విత్డ్రా చేసుకున్నాను, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి 5 రూపీస్ డిపాజిట్ చేశాను, ఆ నెక్స్ట్ డే మళ్ళీ 5 రూపీస్ విత్డ్రా చేసుకున్నాను. 15 రోజులు అయిన తర్వాత షీ ఆస్ వాట్ ద హెల్ ఆర్ యూ ట్రయింగ్ టు ఫాలో మీ. అఫ్ కోర్స్ వీ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. లైఫ్ ఏంటంటే ప్రతి వ్యక్తి జీవితంలోనూ ప్రేమ కథ ఉంటుంది, బయటికి చెప్పుకుంటాం, చెప్పుకోకపోవచ్చు, బట్ దట్ రిమైన్స్ విత్ అస్. ఇందాకే చెప్తున్న అమ్మాయితోటి, దిల్ అప్నా ఆర్ ప్రీత్ పరాయి, కిస్నే హై రీత్ బనాయి, హృదయం మనదా, అది ప్రేమించేది మాత్రం ఎప్పుడు ఇతరులనేనా, మన హృదయం మనం ప్రేమించదు. ఒక అద్భుతమైనటువంటి ప్రేమ కథని మీరు స్క్రీన్ మీద చూడబోతున్నారు. ఎంతోమంది మంచి మనుషులు ఇక్కడ ఉన్నారు, మా ఉమా మహేశ్వరరావు గారు, అనిల్ రావు పూడి, ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ వన్స్ అగైన్ అగైన్ అండ్ అగైన్. ప్రవీణ్ సత్తారు, వీ టాక్ టు ఈచ్ అదర్. భారతీ బాబు నా తమ్ముడు, వేద పూజ్యులు, అద్భుతమైనటువంటి కవిత్వం. ఏ కవిత్వం రాశారంటే, విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి వినిపిస్తే వారు శాలువ కప్పి సత్కరించినటువంటి మహానుభావులు శివశక్తి దత్త, వారి గంగావతరణం అంత గొప్పది. విశ్వనాథ సత్యనారాయణ గారి చేత, వారి చేత గౌరవింపబడినటువంటి వారు. ఇంతమంది మనుషులు పేరు పేరున మా మధుకి అందరికీ కృతజ్ఞతలు చెబుతూ, ఈ అవకాశం చాలా సంవత్సరాల తర్వాత నాకు వచ్చింది, బికాజ్ ఆఫ్టర్ ఆల్ 3-4 సంవత్సరాల నుంచి నేను ఫీల్డ్లో దూరంగా ఉన్నాను. అగైన్ ఐ హ్యావ్ కమ్ బ్యాక్, థ్యాంక్ యూ. ఈ మంచి సక్సెస్ కావాలని ఈ సినిమా, ఇక్కడ పనిచేసినటువంటి అందరూ, ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అందరూ, 100 నాళ్ళ పండుగలో మళ్ళీ కలుస్తామని ఆశిస్తూ, చిరంజీవికి, మహికి, అమ్మాయికి, అందరికీ మళ్ళీ మళ్ళీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఒక్క మాట చెప్పాలి, మ్యూజిక్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్, భగవంతుడి యొక్క భాష సంగీతం. ఆ సంగీత అనేటువంటి భాషని అద్భుతంగా చూపించాడు వేద, చిన్న పిల్లాడు, బట్ హీ హాస్ గివెన్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్. యూ హ్యాడ్ దట్. తక్కువ అండి, ఏదైనా చేసి చూపించమని చూపిస్తాను, కానీ మాట్లాడటం తక్కువ. నాకు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ గారికి, అనిల్ రావుపూడి గారికి, ప్లస్ భారతీ బాబు గారికి, మా డైరెక్టర్ మా గురువు గారు ఉమామహేశ్వరరావు గారికి, మా గురువు గారు శివచిత్ర దత్తా గారికి, భువన్ చంద్ర గారికి, అందరికీ పేరు పేరున పాదాభిమందనం చేస్తున్నాను సార్. ఈ సినిమా అయితే చాలా బాగా వచ్చిందండి, క్యూట్ లవ్ స్టోరీ. అది నా లవ్ స్టోరీ, నా లవ్ స్టోరీ అంటున్నారు, కాదండి, అందరూ ప్రతి ఒక్కళ్ళు నా లవ్ స్టోరీ అనుకుంటే మాత్రం
అది హార్ట్కు టచ్ అవుతుందండి, కన్ఫామ్గా హార్ట్కు టచ్ అవుతుంది. ప్లస్ సాంగ్స్ చాలా బాగా వచ్చారండి మా వేదన పన్ గారు, నిజంగా నాకు దేవుడు ఇచ్చిన వరం అండి ఇది. వేదన పన్ గారు బాగా మంచి సాంగ్స్ ఇచ్చారండి, నాలుగు నాలుగు సాంగ్స్ అండి, మెలోడీ, రొమాంటిక్ అండ్ ప్యాథాస్ ప్లస్ ఫాస్ట్ బీట్, నాలుగు నాలుగు వెరైటీస్ సాంగ్స్ అండి. అన్ని సిచ్యువేషన్స్ సాంగ్సే చాలా బాగా వచ్చినాయండి. ప్లస్ ఈ సాంగ్స్ని టూ సాంగ్స్ బ్యాంకాక్లో షూట్ చేశామండి. తర్వాత నాకు దొరికిన ఏకైక ఆణిముత్యం మా మహీధర్ గారండి. మంచి చూస్తున్నారు కదా ఆ నవ్వు, ఆ నవ్వుకు చాలు సార్, సినిమా హిట్ అండి పక్క. ప్లస్ సోనాక్షి మంచి పర్ఫార్మెన్స్ అండి. ఫస్ట్ టైం నేను ఫస్ట్ భయపడ్డాను, ఫస్ట్ సీన్ తీసేటప్పుడు భయపడ్డాను అమ్మాయితో, కానీ డబ్బింగ్ చెప్పిన తర్వాత సినిమా అలా లేచిందండి. అమ్మాయి మెయిన్ క్యారెక్టర్. యాక్చువల్లీ ఒక చార్మినార్ నిర్మించాలంటే నాలుగు పిల్లర్స్ కావాలి, తాజ్మహల్ నిర్మించాలన్నా ఏ కట్టడం నిర్మించాలన్నా అందంగా ఉండాలంటే ముందు ఒక నాలుగు పిల్లర్స్ బాగుండాలి. నా సినిమాకి ఆ నాలుగు పిల్లర్సేనండి. ఒకళ్ళు హీరో ఫాదర్గా యాక్ట్ చేసిన తోటపల్లి మధు గారు, హీరోయిన్ ఫాదర్గా యాక్ట్ చేసిన శివనారాయణ గారు, హీరో హీరోయిన్, వీళ్ళ నలుగురు మధ్య కథ నడుస్తుందండి. ఒక క్యూట్ అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో జరిగే ఒక చిన్న లవ్ స్టోరీ అండి ఇది. సినిమా ఆ నాలుగు కట్టడాలు కట్టడం వల్ల ఎంత అందంగా ఉంటుందో ఈ నలుగురు మీద తీసిన ఈ సినిమా అంత అందంగా వచ్చింది సార్, చాలా బాగా వచ్చింది సార్, నేను చాలా సంతోషిస్తాను. ఈ నెల 29th ఈ సినిమా రిలీజ్ అవుతుందండి, తప్పకుండా అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానండి. ప్లస్ పైరసి అనేది ప్లీజ్ వేడుకుంటున్నాను ప్రేక్షకుల్ని అందరినీ, పైరసీని చేయకండి, పైరసీ చేయకండి. అందరూ బాగుంది అని టాక్ వస్తే థియేటర్కి వచ్చి చూడండి. ఏ సినిమా అయినా 1 week ఆడుతుందండి. ఒకప్పుడు 50 days, 100 days, 175 days, 200 days, ఈ రోజున 1 week అంటే 100 days. ఆ 1 week ఆడేదాకైనా మీరు వెయిట్ చేయండి ప్లీజ్. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఎందుకు సినిమాని బతికించండి, మమ్మల్ని బతికించండి. భయం వస్తుందండి, యాక్చువల్గా భయం వస్తుంది సినిమా తీయాలంటే. ప్లీజ్ ఎవరు పైరసీ చేయకండి, మమ్మల్ని బతికించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో స్పీచ్ ఇంకా కంటిన్యూ చేద్దాం, కానీ విలువైన సమయాన్ని కేటాయించి శివశక్తి దత్తా గారు, అనిల్ రాజు గారు, ప్రవీణ్ సత్తా గారు, ఉమా మహేశ్వర గారు, వీరందరితో నాకు కూడా ఈ అవకాశం కల్పించినందుకు మహీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమా చాలా సక్సెస్ అవుతుందండి, ఎందుకంటే కథ ఉన్నాను, చాలా మంచి కథ అండి, చాలా మంచిగా డీల్ చేశారు శివగారు. మహీ గారు ఈ సినిమాతో మంచి హీరోయిన్ వెళ్ళిపోతుంటాడని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సినిమాలో నేను ఆఫ్టర్ సినిమా చూపిస్తా మామ చాలా క్యారెక్టర్స్ చేస్తున్నాను, కొన్ని పాసింగ్ క్లౌడ్స్ లాంటి క్యారెక్టర్స్, కొన్ని చాలా స్ట్రాంగ్ పవర్ఫుల్ క్లౌడ్స్ లాంటి క్యారెక్టర్స్. అలాంటి పవర్ఫుల్ క్లౌడ్స్ లాంటి క్యారెక్టర్ వెనకాల పవర్ఫుల్ స్కై లాంటి క్యారెక్టర్ ఈ సినిమాలో చేశాను. చాలా మంచి కామెడీ సెంటిమెంట్ అంతా. అలాగే డైరెక్టర్ శివ చాలా మంచి డైరెక్టర్, వెరీ కామ్ గోయింగ్, చాలా బ్రహ్మాండంగా అవుట్పుట్ తీసుకుంటాడు. కాకపోతే అతని దగ్గర ఒకటి ఏదన్నా జోకు చెబుతా అంటే నవ్వుతాడు మాట, ఇంకా చెప్పకుండానే వినండి ఒక జోకు చెబుతానంటే ఫస్ట్ నవ్వుతాడు, నవ్వినా పర్లా పక్కన ఏదుంటే అది పట్టుకొని నవ్వుతాడు. ఒకసారి నేను నాతో వైఫ్ క్యారెక్టర్ చేస్తున్న ఆవిడ ఉన్నాం, నేను జోక్ చెబుతాను అనగానే ఆవిడ పట్టుకొని నవ్వడం మొదలెట్టాడు. దాంతో ఆయనకి జోకు చెప్పాలంటే సినిమా అంతా కూడా ట్రై చేశాను, 13 రోజులు చెప్పలేకపోయాను. ఇప్పుడు కూడా జోక్ చెప్పనా సరంటే ఫస్ట్ నవ్వుతాడు, చెప్తున్నాను సరే మళ్ళీ నవ్వుతాడు. మీకు జోక్ చెప్పక్కర్లేదండి, చెప్తానంటే నవ్వుతారు అనుకున్నాను. సినిమాలో కూడా అన్ని మంచి జోకులు రాసుకున్నాడు, బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చేయించుకున్నాడు శివనారాయణ గారిది. నాది చాలా మంచి క్యారెక్టర్స్. అలాగే మహి చాలా క్రేజీ, మా బెజవాడ అబ్బాయి, మామూలు కాదు యమాముద్రు మా బెజవాడ, వాళ్ళ మిసెస్ గారు, వాళ్ళ పాప గారు అందరూ కూడా మంచి షూటింగ్ అప్పుడు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా పనిచేసాం. మంచి ఎండలు విజయవాడలో అదరగొట్టేశాడు లాస్ట్ ఎండల్లో, అదేదో రెయిన్బో రెయిన్ ట్రీలో అక్కడ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీలో బ్రహ్మాండంగా చేశారంతా. చాలా అద్భుతమైన సినిమా ఇది, చాలా బాగుంటుంది. అంటే నా లవ్ స్టోరీ అన్నారే కానీ ఇది యాక్చువల్గా లవ్ కాదు, నా లివ్ స్టోరీ, ప్రతి వాళ్ళ జీవితం.
అది పిల్లవాళ్ళతోనో పేరెంట్స్ పైన ఎవరిదైనా ప్రతి వాళ్ళ జీవితం తినే మీరు ఏదో మన ఇండియాలోంచి పక్కింట్లోకి చూస్తున్నట్టు ఉంటుంది తప్ప సినిమా అలా ఉండదు. అంత న్యాచురల్గా మన ఈశ్వర్ అదేంటో డిఓపి కిరణ్ అని పడింది నా సరికి అర్థం కాలేదు. ఈశ్వరే కాదు ఈశ్వరు బ్రహ్మాండమైన కెమెరా, అలాగే మన వేద నివాన్ చాలా బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చాడు. ప్రొడ్యూసర్ గారు వాళ్ళు కూడా మంచి డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి, అలాగే ప్రవీణ్ సత్తార్ గారికి, అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. మీడియా వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమా ఈ ఆపర్చునిటీ రావడానికి మన శివ గంగాధర్ గారు, నెక్స్ట్ మన కెమెరామెన్ ఈశ్వర్ గారు, అయితేనే హీరో మహీధర్ గారు, అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. పాటలు బాగా వచ్చాయి. సో దాని వెనక ఏంటంటే నేను ఒక్కడనే కాదు, మ్యూజిషియన్స్ ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, సౌండ్ ఇంజనీర్స్ ఉన్నారు. సో వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతోనే ఈ పాటలు బాగా వచ్చాయండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్. అండ్ ఈ సినిమా వల్ల నాకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక సీనియర్ మన భువనచంద్ర గారు లాంటి వాళ్ళతోనూ, నేను శివశక్తి దత్త గారు లాంటి వాళ్ళతో వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అని ఒక గుడ్ గైడెన్స్ కూడా దొరికింది. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఫైనల్లీ ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి అందరికీ మంచి పేరు రావాలని, పాటలు కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని. ఈ సినిమా మా ఆలోచనలకు తగ్గట్టు మా స్థాయిలో మేము నిర్మించాం, మా పని మేము చేసాం, ఇక చేయవలసింది మీరు ఆ ప్రేక్షకులు. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఆడియో రిలీజ్కి సంబంధించి ముఖ్యంగా మన వేద గారి గురించి అండి. ఆయన ఒక పాటకు మించి ఇంకో పాట స్వరాలు కూర్చారు. ఆ ఏ పాట విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. మన ట్రైలర్ చూసిన వాళ్ళు చాలామంది కూడా చెప్పారు, అది మేము చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం, బాగా ఆడుతుందని చాలా మేము ఆశిస్తున్నాం. మీ అందరికీ నమస్కారం. ఈ చిత్రం ముందు అనుకున్నట్టు కాదండి, ఈ నెల 29న రిలీజ్ అవుతుందని గమనించాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా మా టీంకి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా థ్యాంక్స్ అండి. అలాగే మమ్మల్ని ఆశీర్వదించి వచ్చిన పూచులు పెద్దలు అందరికీ పేరు పెడుతున్న మా నమస్కారాలు. అలాగే అండి, ఈ నా లవ్ స్టోరీ చిత్రానికి నేను మాటలు అందించానండి. మాటలు అనగానే ఆ పంచులు అలా అలా అని కాకుండా చాలా న్యాచురల్గా మన పక్కలతో మాట్లాడేటట్టుగా ఒక లవర్స్ ఎలా చాట్ చేస్తారు అంతే, చాలా సింపుల్గా అందమైన మాటలతో రాయడం జరిగిందండి. అలాగే నాకు శివ డైరెక్టర్, చంద్రహాస్ నుంచి పరిచయం అండి. నేను చంద్రహాస్కి అనాథ రైటర్గా చేసినప్పుడు అసోసియేట్గా అక్కడి నుంచి మీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. సో ఆయన డైరెక్టర్గా నేను రైటర్గా చేయడం చాలా హ్యాపీగా ఉంది. నమస్కారం, నేను సోనాక్షి. ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ బై థ్యాంకింగ్ మై డైరెక్టర్ శివ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ బిలీవింగ్ ఇన్ మీ, ద ప్రొడ్యూసర్ లక్ష్మణ్ గారు, అండ్ ఫర్ గివింగ్ ద బ్యూటిఫుల్ మ్యూజిక్ టు వేద గారు. ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్. One of the favorite parts of the movie is the music for me. We went to Thailand to shoot it and had a lot of fun shooting it there. The whole crew has supported me a lot because this is my first movie. I've actually learned everything from scratch and I want to thank them and express my gratitude for believing in me and helping me so much. Even Mahi the hero, his family really helped me. They treated me like their own daughter. So I really want to thank them. And I want to thank my parents for believing in me and letting me pursue my dreams. My favorite song from the movie is Sriman Thura because it's really nice and I really love that song. So we had a lot of fun shooting the movie and I hope you all watch it and enjoy watching it too. Thank you. ఇక్కడికి వచ్చిన అందరికి నమస్కారం. మా స్పెషల్ గెస్ట్స్ ప్రవీణ్ సత్తార్ గారు, అనిల్ రావుపూడి గారికి మాత్రం స్పెషల్ థ్యాంక్స్. ప్లస్ మీడియా పర్సన్స్ అండ్ ఈ సినిమాకి, ఈ సినిమా బయటికి రావడానికి కష్టపడిన ప్రతి ఒక్కరు, రిలీజ్ అవ్వటానికి కానీ మేము మా షూటింగ్ అప్పుడు కానీ అందరికీ పేరు పేరున కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్. అసలు మెయిన్ ఈవెంట్ వేద గారిది కాబట్టి సాంగ్స్ అండి, 4 సాంగ్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. ఆయన లేకపోతే ఈ సినిమా డైరెక్టర్ గారు ఒక ఎత్తు అయితే మా వేద గారు ఒక ఎత్తు అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఇచ్చిన మ్యూజిక్ 4 పాటలు కానీ, దానికి లిరిక్స్ భువన్ చంద్ర గారు, శివశక్తి దత్త గారు చాలా బాగా ఇచ్చారు. మీకంటే ఈ రోజుల్లో అలాంటి లిరిక్స్ అంటే ఆ పాత వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మీనింగ్ఫుల్గా
దానికి ఆయన అంత ఇదిగా మ్యూజిక్ ఇవ్వటం అది అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నా. ఆదిత్య ద్వారా మ్యూజిక్ రిలీజ్ అవుతుందని. ఇంకా డైరెక్టర్ గారు ఆయన గురించి చాలా చెప్పొచ్చండి. ఆయన పెద్దగా మాట్లాడే వ్యక్తి కూడా కాదు, సినిమా మాత్రం చాలా బాగా తీశారు. మా సినిమాటోగ్రఫీ ఈశ్వర్ గారు, ఆయన బాగా చూపించారు నన్ను, హీరోయిన్ని, ఇంకా మిగతా ఆర్టిస్టుని అందరినీ. మా డ్యాన్స్ మాస్టర్ సోను మాస్టర్ గారు బాగా చేయించారు డ్యాన్స్. నా ఫస్ట్ సాంగ్ అంటే సోలో సాంగ్, సోలో సాంగ్ అంటే ఇంకా ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. బాగా హార్డ్ వర్క్ చేసాం. అది విజయవాడ లాంటి ప్లేస్లో సమ్మర్లో 50 degrees హీట్లో హారిబుల్. నాకు ఇష్టమైన సాంగ్ 3rd సాంగ్ అండి, నన్నే వదిలిపోయే సారో సాంగ్ చాలా బాగుంటుంది. సాంగ్స్ అందరికీ బాగా నచ్చుతాయి అనుకుంటున్నా. ఇంకా రామ్ శంకర్ మాస్టర్, మా ఫైట్ మాస్టర్ రాజేష్ గారు, మా విలన్ గారిని అడగాలి దాని గురించి. బాగా చేయించారండి, ఫైట్స్ మాత్రం చాలా బాగా, అన్నీ ప్రతిదీ దీంట్లో ప్రతిదీ బాగా వచ్చింది. ఇంకెవరినైనా మర్చిపోయినా అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి, సినిమాకి వర్క్ చేసిన వాళ్ళందరికీ.